అనుమానంతో డంబెల్స్ తో కొట్టాడు. అదనపు కట్నం కోసం ఇస్త్రీ పెట్టెతో కాల్చాడు. 6 నెలల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి రాక్షస ఆనందం పొందాడు ఆ బద్మాష్. హైదరాబాద్లో శాడిస్ట్ భర్త చిత్ర హింసలకు ఆ ఇల్లాలు వెలువెల్లాడిపోయింది. తీవ్ర అస్వస్థత గురైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంలోని కాకతీయా నగర్లో నివాసం ఉంటున్న ప్రశాంత్ కు జ్ఞాన పుష్ప జ్యోతికి 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పేట్ల బురుజు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోందామె. ప్రశాంత్తో జీవితం ప్రశాంతంగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్న ఆమెకి పెళ్లైన మరుసటి రోజు నుంచే కన్నీళ్లు మొదలయ్యాయి. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్న ప్రశాంత్ అదనపు కట్నం కోసం భార్యని టార్చర్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం భార్యని చిత్రహింసలకు గురి చేశాడు ప్రశాంత్. అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్తో ఎన్నోసార్లు కొట్టాడు. భర్త వేధింపులపై తల్లిదండ్రులకు ఆమె చెప్పింది. అయితే సర్దుకుపోవాలని వాళ్ళు చెప్పడంతో భర్త పెట్టే టార్చర్ని భరిస్తూ ఎవరికీ చెప్పకుండా గుట్టుగా సంసారాన్ని నడిపిస్తోంది. కానీ రోజు రోజుకి ప్రశాంత్ వికృత చేష్టలతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లి రిటైర్మెంట్ కావడంతో ఆ డబ్బులు తీసుకురావాలని నివేదించడం మొదలుపెట్టాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి ఒంటి నిండా ఇస్త్రీ పెట్టెతో కాల్చాడు. భర్త చిత్రహింసలకు ఆ ఇల్లాలు విలువెల్లాడిపోయింది. కాలిన గాయాలతో భార్య నరకయాతన అనుభవిస్తుంటే ఆ దుర్మార్గుడు రాక్షసానందం పొందాడు. భార్యను చిత్రహింసలు పెట్టిన ప్రశాంత్ ఆ తర్వాత డ్యూటీ నిమిత్తమై ఆమెని తాను పనిచేస్తున్న ఆసుపత్రి దగ్గర బైక్ మీద దిగబెట్టాడు. జ్యోతి ఒంటిపై ఉన్న గాయాలు చూసిన తోటి సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో శాడిస్ట్ భర్త అరాచకం బయటపడింది. నేను గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. నా మ్యారేజ్ May 11, 2012 అయిందండి. అందరు పెద్దలకు కుదిరించిన పెళ్ళి అయింది. ఆ రోజు నెక్స్ట్ డే నుంచి డౌరీ బంగారం కోసం టార్చర్ పెడుతుంటే అది మామూలు అనుకొని వదిలేసాను. ఇంట్లో చెప్తే అది సర్దుకుపోవాలమ్మా అని అన్నారు. లాస్ట్ 1 ఇయర్ మేల్ అనే సేమ్ హరాస్మెంట్ చేశాడు. నోట్ల బట్ట కుక్కి చాలా హింసించాడు. మొన్న నైట్ డ్యూటీ చేసుకొని వచ్చి నిన్న మార్నింగ్ 9:30 ఇంటికి వచ్చాను. 10 o'clock నుంచి ఐరన్ బాక్స్ వెయిట్ చేసుకొని కాల్చుకుంటూ కూర్చుని బంగారం తీసుకురా, మనీ తీసుకురా అని. మా మమ్మీ రిటైర్మెంట్ అయిపోయింది, ఆ మనీ తీసుకురండి అని చెప్పి ఇంకా ఇద్దరు మా అత్తయ్య ఈయన చాలా హింసించాడండి నన్ను. బాధితురాలు తన పేరెంట్స్తో కలిసి భర్తపై లంగర్ హౌస్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ కుమార్ని అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ కంప్లైంట్ మేరకు మేము 307, 498 అండ్ 324 కేసు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. వాన్ని ఈ మొత్తం అంతా కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసి వాన్ని త్వరలో అరెస్ట్ చేస్తామని తెలియజేస్తున్నాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పాడు, బట్ ఎక్కడ కరెక్ట్గా పనిచేయట్లేదు. బీటెక్ అన్నాడు, ఐటెక్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పి పెళ్లి చేశారంట. కట్నం కూడా బాగానే ఇచ్చినారని వాళ్ళు అంతా చెప్తా ఉన్నారు. టార్చర్ కూడా చాలా పెడుతున్నారని కంప్లైంట్. పెళ్లైన 2 రోజుల నుంచి అదనపు కట్నం కోసం ప్రశాంత్ తన చెల్లెల్ని వేధిస్తున్నాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు అతని సోదరుడు. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది. తన భర్త ప్రశాంత్ కుమారు మొన్న 24వ తేదీకి ఉదయం 10 గంటల సమయంలో
డ్యూటీ చేసుకొని వచ్చిన తర్వాత ఇసిరిపెట్టతో కాల్చడం మొదలుపెట్టాడు. ఛాతీ పైన, వీపు, చేతుల పైన, మెడ తలపైన, ఇంకా చొప్పరాని ప్రదేశం అన్ని ప్రదేశాలు కాల్చాడు. కాల్చిన తర్వాత డబ్బులు అడగడం హింసించాడు. మా మదర్ రత్నకుమారి గారు రిటైర్ అయ్యారు డిసెంబర్లో. ఆ రిటైర్ అయిన డబ్బులు తనకు కావాలని అంటూ వేధిస్తున్నాడు. ఆ డబ్బులు ఇస్తానన్నందుకు కాల్చడం ఆపాడంట. తర్వాత 6 గంటల 7 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్తానంటే పంపించాడు. ఆ పంపించిన క్రమంలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళ డాక్టర్స్ స్టాఫ్ అంతా కలిసి తనను మా కాల్ చేసి చెప్పారు. చెప్పడం వల్ల మేము దగ్గర తన దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి దగ్గరలో ఉన్న లంగారోస్ ప్లేస్లో తనపై కంప్లైంట్ రిజిస్టర్ చేయించాము. న్యాయస్థానానికి తగిన పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ మెడికల్ మరోవైపు తన కోడలే ఇస్త్రీ పెట్టెతో కాల్చుకుని నాటకాలు ఆడుతోందని తన కొడుకు చెప్పాడని అంటోంది బాధితురాలి అత్త. దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని చెప్తోంది. మధ్యలో గొడవలు, ఆ గొడవలతో ఎప్పుడు మామూలుగానే ఉంటారు. మేమందరం కలిసే ఉంటాము, మంచిగానే ఉంటారు. నిన్న కూడా డ్యూటీకి మామూలుగా వెళ్ళింది. ఇస్త్రీ చేసుకుంటున్నాడంట, చేసుకుంటుందో చేసుకు, మేము ఇంట్లో లేము. అప్పుడు తలుపులు పెట్టుకుని ఉన్నారు. మరి ఆమె గుంజుకుని పెట్టుకుందే అది ఇదని ఈయన చెప్తున్నాడు. మా అబ్బాయి హోస్టింగ్ చేస్తాడు, వాటర్ వర్క్స్లో చేస్తాడు. అబ్బాయి మాకు డబ్బులు అవసరమే లేదు. ఆ అమ్మాయిని అడగండి, మా కోడళ్ళని అడగండి. నాకు 3 కోడళ్ళు, ఈమె 2 కోడలు. ఈ అమ్మాయి పెద్ద కోడలు ఉంది, ఇంట్లో చిన్న కోడలు ఉంది. మీరు అక్కడ వాళ్ళని కూడా అడగవచ్చు. ఏనాడు హెరాజ్మెంటే లేదు అసలు అలాంటి. ఆ అమ్మాయితో మాట్లాడండి మీరు, మా కోడలతో మాట్లాడండి. ఆమె జాబ్ చేస్తుంది. అనుమానంతో డంబెల్స్తో కొట్టాడు. అదనపు కట్నం కోసం ఇస్త్రీ పెట్టెతో కాల్చాడు. 6 నెలల గర్భిణి అని కనికరం కూడా లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి రాక్షసానందం పొందాడు. హైదరాబాద్లో శాడిస్ట్ భర్త చిత్రహింసలకు ఆ ఇల్లాలు విలవిల్లాడిపోయింది. తీవ్ర అస్వస్థత గురైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ టోలీచౌకీ ప్రాంతంలోని కాకతీయా నగర్లో నివాసం ఉంటున్న ప్రశాంత్కు జ్ఞాన పుష్ప జ్యోతికి 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పేట్ల బురుజు ప్రభుత్వాసుపత్రిలో నర్స్గా పనిచేస్తోంది ఆమె. ప్రశాంత్తో జీవితం ప్రశాంతంగా సాగిపోతుందని ఎన్నో కలలు కన్న ఆమెకి పెళ్లైన మరుసటి రోజు నుంచే కన్నీళ్లు మొదలయ్యాయి. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్న ప్రశాంత్ అదనపు కట్నం కోసం భార్యని టార్చర్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అదనపు కట్నం కోసం నిత్యం చిత్రహింసలకు గురి చేశాడు ప్రశాంత్. అసభ్యకరమైన మాటలతో దూషిస్తూ ఎక్సర్సైజ్ చేసే డంబెల్స్తో ఎన్నోసార్లు కొట్టాడు. భర్త వేధింపులపై ఆమె తన తల్లిదండ్రులకి ఫిర్యాదు చేసింది. అయితే సర్దుకు పోవాలి అంటూ వాళ్లు చెప్పడంతో భర్త పెట్టే టార్చర్ని భరిస్తూ ఇంకా ఎవరికీ చెప్పకుండా గుట్టుగా సంసారాన్ని నడిపిస్తోంది. కానీ రోజు రోజుకి ప్రశాంత్ వికృత చేష్టలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లి రిటైర్ అవ్వడంతో ఆ డబ్బులు తీసుకురావాలని కూడా అతను వేధించడం మొదలుపెట్టాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి ఒంటి నిండా ఇస్త్రీ పెట్టెతో కాల్చాడు. భర్త చిత్రహింసలకు ఆ ఇల్లాలు విలువెల్లాడిపోయింది. కాలిన గాయాలతో భార్య నరకయాతను అనుభవిస్తుంటే ఆ దుర్మార్గుడు మాత్రం రాక్షసానందం పొందాడు. అయితే తన భార్యని ఇలా చిత్రహింసలు పెట్టిన ప్రశాంత్ ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు ఆమెని డ్యూటీకి తీసుకువెళ్లడం కోసం ఆమె పనిచేస్తున్న ఆసుపత్రి దగ్గర బైక్ మీద దిగబెట్టాడు. అయితే జ్యోతి ఒంటిపై ఉన్న గాయాలు చూసిన తోటి సిబ్బంది ఆమె తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో ఈ శాడిస్ట్ భర్త అరాచకం బయటపడింది. అనుమానంతో డంబెల్స్తో కొట్టాడు. అదనపు కట్నం కోసం ఇస్త్రీ పెట్టెతో కాల్చాడు. 6 నెలల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి రాక్షసానందం పొందాడు ఆ బద్మాష్. హైదరాబాద్లో శాడిస్ట్ భర్త చిత్రహింసలకు ఆ ఇల్లాలు విలువెల్లాడిపోయింది. తీవ్ర అస్వస్థత గురైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హైదరాబాద్ టోలీచౌకీ ప్రాంతంలోని కాకతీయా నగర్లో నివాసం ఉంటున్న ప్రశాంత్కు జ్ఞాన పుష్ప జ్యోతికి 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పేట్ల బురుజు ప్రభుత్వాసుపత్రి